జగన్మోహన్ రెడ్డి గారు చిన్న అవుతుంది కదా మీకు ఎలా అనిపిస్తుంది పరిపాలన నాకేమీ నచ్చలేదండి ఎందుకని ఆయన చేసేది కరెక్ట్ కాదు జనాన్ని రిస్క్ పెడుతున్నాడు కొంత ఆ పగ్గా గత ప్రభుత్వం మాత్రం ఇలా చేయలేదు మామూలుగా ఏది పట్టించుకునేవాళ్ళు కాదు ఏదో చేసేవాళ్ళు వాళ్ళు కూడా కానీ రిస్కులు తీసుకుంటున్నాడు కొన్ని జనా రిస్క్ ఏ రకంగా ఏ రకంగా అంటే తీసుకున్న ఆధార్ కార్డులు తీసుకోవటము మళ్ళీ అయ్యేం పక్కన పెడతాం మళ్ళీ నాలుగు రోజులు కొత్త జనం అలాగా ఉల్లిపాయల రేట్లు కందిపప్పుల రేట్లు అంటే అవి అంటే అంటే ఇంకా లాంటి వాళ్ళం బతకడం కొంచెం కష్టం అలాగే కొన్ని పథకాలు పెట్టారు కదా పేదల కోసం పథకాలంటే పెట్టాడు అవి అమలు పరచాలి కదా ఆయన ఒడి పథకం అంటే వేశారు అవి వచ్చినాయి అందరికి వచ్చినవి కొంతమందికి రాలా కొంతమందికి వచ్చినాయి ఇక రేపు స్థలాలు మాత్రం ఉగాదిలోపు ఇస్తాము పక్కా రిజిస్ట్రేషన్తో అన్నాడు మరి అది ఎంత మట్టి కరెక్టో మాకైతే తెలియదు అసలు జరిగింది అనుకోవచ్చు జరగదు అనుకోవచ్చు నాకు తెలిసి జరగదు అనుకుంటున్నా అది ఎంతమంది కనిస్తాడు ఎక్కడ ఉన్నాయి ఆ స్థలాలు అది వాలంటీర్లని వాళ్ళని పెట్టారు కదా వాళ్ళ వల్ల ఎంత యూజ్ ఉంది అసలు వేస్ట్ అండి వాళ్ళని పెట్టినా కూడా ఏమి ఉపయోగం లేదు వాళ్ళకు కూడా ఏం తెలియట్లా వాళ్ళ మనం ఏమన్నా వివరంగా అడిగినా కూడా మున్సిపాలిటీకి వెళ్ళండి అక్కడికి వెళ్ళండి మాకు సంబంధం లేదు మేము చేయటం వరకే వాళ్ళు కూడా ఇసుకుంటున్నారు జనాన్ని ఇప్పుడు తెలియని వాళ్ళు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు అది వాళ్ళు చెప్పాలి వారంటీలో ఉన్నవాళ్ళు ఇదిగో ఇలాగా మీ పేరు రాలేదు ఫలా సాటకి వెళ్ళండి పెట్టుకోవాలి ఇలాగా అని విధానం చెప్పాలి వాళ్ళు ఏం చెప్పట్ల ఇవన్నీ వేస్ట్ ఆయన పెట్టుకున్నా కూడా దండగా ఎప్పుడులాగా స్టోరుల్లో ఇస్తే తెచ్చుకుంటారు ఎప్పుడులాగా చేస్తే చే చేసినా వెళ్తారు జనం ఇదంతా కార్డులు మారుతూ తీస్తాం ఇవన్నీ రిస్క్ పెడుతున్నాడు జనాన్ని అది ఆయన వచ్చే మద్యపాన నిషేధం అని చెప్పేసి చెప్పారు కదమ్మా జరిగిందనుకోవచ్చు జరగదు అనుకోవచ్చు ఏమి జరిగింది సినిమా టిక్కెట్ల కంటే ఘోరంగా నిలబడ్డారు ఇంకా జనం జరిగింది సినిమా టిక్కెట్ల కంటే ఘోరంగా నిలబడ్డారు ఇంకా జనం జరిగింది సినిమా టిక్కెట్ల కంటే ఘోరంగా నిలబడ్డారు ఇంకా జనం ఆయన చేసిన రోడ్ల మీద మద్యపానం వాళ్ళే ఎక్కువైపోయారు ఆయన ఏం అరికట్టలేదు దాన్ని మాత్రం ఏ ప్రభుత్వం అరికట్టలేదులేండి అది ఎందుకంటే రోడ్ల మీద తాగుతున్నారుగా ఇక్కడ తాగుతున్నారు గ్లాసులు తెచ్చుకొని అక్కడ తాగుతున్నారు ఇదివరకు కనపడేవాళ్ళు కాదు రోడ్ల మీద తాగటం ఇప్పుడు సందుల్లో గొంతుల్లో రోడ్ల మీద పబ్లిక్గా తాగుతున్నాడు పబ్లిక్ చేశాడు ఆయన అలాగా పబ్లిక్గా తాగుతున్నాడు పబ్లిక్ చేశాడు ఆయన అలాగా ఇదివరకు వాళ్ళు చేసినా ఏముంది లైన్లో ఇస్తున్నాడుగా ఆయన దాన్ని కంట్రోల్ కట్టేస్తే ఒక కుటుంబాలు బాగుపడతాయి చెడిపోతామే కా కుటుంబాలు ఆయన బాబు పెంచారు కదా అయితే మనకు తెలియదు అది తాగే వాళ్ళకి తెలుస్తుంది కానీ మామూలు తాగుతా రోడ్ల మీదే నిలబడుతున్నారు జనం అందరూ గ్లాసులు తీసుకొని వెళ్ళి మామూలు తాగుతా రోడ్ల మీదే నిలబడుతున్నారు జనం అందరూ గ్లాసులు తీసుకొని వెళ్ళి అది ఈ ప్రభుత్వం అయితే నా మాకైతే నచ్చలేదండి ఎందుకంటే ఆయన కరెక్ట్గా చేతగా అట్లా ఎందుకంటే ఒక తెలియని వ్యక్తికి ఇచ్చారు ఇది అనుభవశాలకి ఇవ్వాలి జనం ఏం చేశారంటే నేను కూడా వేసాలేండి లాస్ట్కి కానీ ఓసారి గెలిపిద్దాం తండ్రిలాగా చేస్తాడు అనుకున్నాం తను ఒక మాత్రం కుదరట్ల కుర్రోళ్ళలాగే చేస్తున్నాడు తను ఏంటంటే చిన్న వయసు కాబట్టి తను జ్ఞానోదయంతో తెలియకుండా అలా చేసుకుంటున్నాడు అది ఆయన ఎనిమిది నెలలో ఎలా ఉంటే మరి మిగతా నాలుగు సంవత్సరాలు ఏ విధంగా ఉంటుంది భయంకరంగా ఉంటుంది ఇంకా అది ఇప్పుడు ఈ నాలుగు నెలలకే జనాన్ని ఇసుకిచ్చాడు ఇంకా మిగతా ఇంకా వచ్చేటప్పటికి ఇంకా అసలు రేపు ఎలక్షన్లోనే ఉండడం అనుకుంటున్నాను నాకు తెలిసి రేపు ఈ ఉన్న కంసలేయర్ ఓట్లు ఉన్నాయిగా తను నిలబెట్టిన వ్యక్తులు కూడా రనుకుంటున్నాను నేనైతే ఎందుకనమ్మా అంటే ఆయన మంచి చేస్తున్నారని చెప్తున్నారు కదా అన్ని అందుతున్నాయి పేదలకి మంచి చూసుకుంటా అని చెప్పి ఆయనకు మంచిగా అనిపిస్తుంది చూసే ప్రజలకు మంచిగా అనిపించాలి అది ఇప్పుడు ఒక మంచి పని చేస్తే నాకు నేను మంచి అనుకుంటే కుదరదు నా ఎదురు ఉన్న వ్యక్తి దుర్గ మంచి పని చేస్తుంది కరెక్ట్ కానీ వాళ్ళు అనుకుంటే అది బాగుంటుంది నేను అనుకుంటే ఏముంటుంది అది ఏముండదు అది ఆయన అనుకున్నాడు నేను మంచి పనులు చేసేస్తున్నాను జనానికి నచ్చిన పనులు చేయాలి అది అనిపించింది ఆయన రిస్కులు తీసుకోవాలి ఆయన ఆయన కూడా ఏమంతా చేయలేదు కానీ ప్రజలకి ఇలాంటి రిస్క్ పనులు చేయకుండా జనం నోళల్లో పడకుండా ఉన్నాడు కప్పెట్టుకొని ఈయన జనం నోళల్లో పడిపోతున్నాడు అంతే తేడా చూడండి ఒకసారి చూడండి ఒకసారి చూడండి అని చెప్పేసి చెప్పారు కదా అందుకనే ఒకసారి చూడు ఒకసారి చూడబట్టే ఆయన అలా చేస్తున్నాడు ఒకసారి చూసి జనం అందరు గెలిపించారు గెలిపించినందుకు ఆయన కొంచెం అలా చేస్తున్నాడు చంద్రబాబు గారి టైంలో గత ప్రభుత్వంలో ఇరవై తొమ్మిది గ్రామాలు ముప్పై మూడు వేల ఎకరాలు భూములు ఇచ్చారు ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక మూడు రాజధానులు అని చెప్పేశారు దాన్ని మీరు ఎలా నేను ఎలాగనుకుంటున్నానే రా జగన్మోహన్ రెడ్డి గారు చేసేది కరెక్ట్ కాదు ఆయన రాజధాని మన గుంటూరు ఇచ్చాడు కాబట్టి అమరావతి ఇచ్చాడు కాబట్టి అది కరెక్టు ఎందుకంటే ఆ ప్రజలు కూడా ఆ భూములు ఇచ్చారు కాబట్టి ఎన్నో ఎకరాల భూములు ఇచ్చారు ఆ ప్రజల్ని ఏడిపెడతారు రైతులని ఏడిపిస్తాం కూడా అది పద్ధతి కాదు ఎందుకంటే రైతు ఏడిస్తే మనకు అన్నం కూడా ఉండదు వాళ్ళు వాళ్ళు పండించిన భూమి ఎందుకంటే దేశం కోసం ఇచ్చారు వాళ్ళు ఎందుకంటే మంచి జరిగిద్ది అతను వాళ్ళు ఏదో రా ఇప్పుడు ప్రభుత్వం ఎవరు వచ్చినా కూడా అది రాజధాని అంటారు ఏదో ఒక మూడు నెలలు ఒక మూడు సంవత్సరాలు చేస్తారు వాళ్ళ పరిపాలన దిగిపోతారు నువ్వేక్కవచ్చు ఇంకొకళ్ళు లేక ఇంకొకళ్ళు రాజధాని అలా నిలబడిపోయిద్ది కానీ ప్రజలు ఏంటంటే ఎందుకు ఇచ్చారంటే ఆ రైతులు కూడా రాజధాని శిరస్సులో నిలబడిపోవాలి ఇది మంచి పని కాబట్టి కార్యక్రమానికి వాళ్ళు ప్రజలు ఆ భూములు ఇచ్చారు కాబట్టి వాళ్ళని ఏడిపించడం కూడా అన్యాయం ఎందుకంటే మూడు సాటలు చేయటం అనేది ధర్మం కాదు ఎందుకంటే గత ప్రభుత్వాలు కూడా ఇలా చేయలేదు ఎప్పటి నుంచో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఉంది ఇలా మొక్కలు చక్కలు చేయలేదు సోనియా గాంధీ అలా చేసిందనేగా ఇప్పుడు హైదరాబాద్ ఇలా రెండు సగాలు చేసిందనే అది కాంగ్రెస్ ప్రభుత్వం లేకుండా పోయింది ఒకప్పుడు కాంగ్రెస్ని కొట్టినోళ్ళు లేరు కొట్టినోళ్ళు లేరు నాకు తెలిసి నా వయసు కాడి నుంచి కొట్టినోళ్ళు లేరు మరి ఒక అత్తగారి చేయని పని కోడలు చిన్న తప్పు ఒక చిన్న పొరపాటు చేసిన వల్ల అవేమైంది చరిత్రలో వాళ్ళది లేకుండా పోయింది కాంగ్రెస్ అనేది ఎక్కడో మూలపడిపోయింది అలాగే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కూడా అలా చేస్తే ఆళ్ళ ప్రభుత్వం కూడా మూల పడిపోయింది అనమాట అది అంటే అభివృద్ధి అనేది ఒక ప్రాంతం కాదు అన్ని ప్రాంతాలు జరగాలని చెప్పేసి నేను ఈ డెసిషన్ తీసుకున్నా అని చెప్తున్నాను అన్ని అభివృద్ధి అని అంటే ఈడ రాజధాని ఏడబెట్టినా కూడా ప్రభుత్వం ఇప్పుడు తెలంగాణ ఉంది ఒకసాటే ఉందిగా అభివృద్ధి చేయట్లేదా కేసీఆర్ చేస్తున్నాడు కదా ఆయన కూడా నాలుగు మొక్కలు అక్కడ 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 ఇవ్వట్లేదు ఒకసాటే రాజధాని పెట్టి ఆయన చేసేది చేస్తున్నాడు మరి ఈయన కూడా అలాగే చెయ్యాలి ఈయన కూడా అలాగే చెయ్యాలి అది ఇంకా అలా చేయటం కరెక్ట్ కాదు ఆయన అది ప్రజలు అక్కడ రైతులు గత నలభై మూడు నాలుగు రోజులుగా దీక్షలు చేస్తూనే ఉన్నారు ఇంత మట్టికి వాళ్ళు అట్లా స్పందించలేకపోయారు ముఖ్యమంత్రి గారు ఎందుకంటే అది మరి ఆయన తెలుసుకోవాలి వాళ్ళని వాళ్ళ కన్నీరు అలాగా అవుతే మనకు మంచిది కాదు రైతులను బాధ పెట్టకూడదు అని చెప్పి ఆయన కూడా అనుకొని అర్థం చేసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళి పరిష్కరించారు మరి ఇంకా వాళ్ళని ఆర్టిస్టులు వాళ్ళు రైతులు కాదని చెప్పేసి చెప్పడం కూడా జరుగుతుంది ఇక మరి రైతులు ఆయన మరి అంటే వాళ్ళకి ఇచ్చిన భూములు ఇచ్చినవి ఉంటాయి కదా కాగితాలు అవి చూసుకొని ఇంకా వాళ్ళు చెయ్యాలి మరి ఆ పని చెయ్యాలి ఆ రైతులను ఏడిపించడం కూడా అది ధర్మం కాదు ఆయన ఆయన ఒక అర్థం కావాలి ఇంకా నమస్తే ఎలా ఉందమ్మా అసలు మీ బిజినెస్ తక్కువ మా బిజినెస్ అంటే కొంటం తక్కువ ప్లాస్టిక్ వచ్చినాక ఇవి తక్కువ అయిపోయింది అంటే జరగటమే అయిపోతుంది ఇల్లు కడవడం కూడా కష్టంగా ఉందా అవును పరి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక అసలు పరిపాలన ఏ విధంగా జగన్మోహన్ గారు వచ్చి ఏం చేస్తాడు ఏం చేయలేదు పట్టించుకోవట్లేదు అసలు అన్ని పథకాలు నవరత్నాలు అని చెప్పేసి అన్నీ ఇస్తున్నాడు కదా మాకేమివ్వలేదండి ఆఫీస్ ఆడిపోయినా కూడా వాలంటీర్లు వస్తారు వాళ్ళే చూసుకుంటారు అని చెప్తున్నారు వాలంటీర్లు వచ్చి ఏం చేస్తున్నారు స్థలాలకు రాసినావా అంటారు మరి ఆ స్థలాలు వచ్చినాయో రాలేదో తెలియదు అదే అంటే ఉగాది కల్లా పక్కా ఇల్లు ఇస్తాను అని చెప్పేసి చెప్పారు ఇప్పుడు అమ్మఒడి అనేది ఇస్తా అని చెప్తున్నారు అన్ని పేదలందరికీ చేస్తా అని చెప్పేసి చెప్తున్నారు కదా అమ్మఒడి వేసాడండి అమ్మఒడు ఒకటి వేసాడు వచ్చినాయండి జగన్మోహన్రెడ్డి గారు వచ్చాక మద్యపాన నిషేధం చేస్తా అని చెప్పేశారు అసలు ఎంతవరకు జరిగింది అనుకోవచ్చు అదేం జరగలేదండి ఇంకా రేట్లు ఎక్కువ పెంచారంట కానీ ఏం జరగలేదు అది అసలు దానివల్ల యూజ్ ఉందా లేదా అని చెప్తున్నాను ఏం లేదు యూజ్ ఏం కనపడలేదు గత ప్రభుత్వం అలా అనిపించింది ఈ ప్రభుత్వం వచ్చాక అనిపిస్తుంది గత ప్రభుత్వమే బాగుండి అనిపించింది బాగుండటం అనిపించింది ఇదేమి చేసినట్టు ఏం కనపడలే ఆయన అంటే మరి ఎలక్షన్లో చెప్పారు కదా నేను వస్తే అన్ని పథకాలు అందరి పేదలందరికీ చేస్తాను ఆరు నెలలో మంచి ముఖ్యమంత్రి కూడా చెప్పారు అదే చేయలేదండి ఏం చేయలేదు ఆయన వచ్చిండు కానీ ఏం చేయలేదు నాకేం నచ్చలేదండి ఆయన ప్రభుత్వం మూడు రాజధానులు అంటే ఎలా చదవాలి పిల్లలు వాళ్ళని ఎలా చదవాలి మూడు రాజధానులు పెడితే చెప్పండి ఎలా ఉంది మీ బిజినెస్ అసలు ఇక్కడ బిజినెస్ అసలు రాక డబ్బు మమ్ముడు బాక ఏం బాకా రోత రోతకుండా అయ్యా ఏం చేస్తావు అంతేకా లేకపోతే మీకు ఎప్పటి నుంచి ఇక్కడ నుంచి ఉన్నారు కదా బిజినెస్ కి మీ జీవనం ఎలా సాగుతుంది లేదు ఈ సంవత్సరం అసలు లేదు బేరా లేక అల్లాడిపోతున్నాం